హలో, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం బొరుగులతో ఉప్మా 2 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో ఒకసారిగా చూసుకుందాం. ముందుగా 500 గ్రామ్స్ ఫ్రెష్ బొరుగులను తీసుకొని ఒక పాత్రని తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు అవి డిప్ చేయాలి. ఈ వాటర్ మొత్తం అవి బొరుగులు పీల్చుకున్న తర్వాత వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మరొక పాత్రలో బొరుగుల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా అన్ని బొరుగుల మిశ్రమాన్ని కూడా వాటర్లోంచి బయటికి తీసాక ఒక 2 మినిట్స్ పాటు బాగా వాటిని ఆరనిద్దాం. ఈ లోపల ఒక పాత్రను తీసుకొని అందులో పోపుని రెడీ చేసుకుందాం. 2 టీ స్పూన్ ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, అలాగే చెన్నదాల్, తూర్దాల్ అన్నీ వేసి బాగా వేయించుకుందాం. 2 వెండిమిర్చిని కూడా ఇలా మధ్యలో కట్ చేసి వేయించుకుందాం. మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని బాగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేద్దాం. అలాగే పచ్చికరివేపాకు కూడా వేసి మరొకసారిగా ఫ్రై చేసుకుందాం. ఇలా పోపు బాగా, ఆనియన్ పోపు బాగా వేగాక ముందుగా మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఈ బొరుగుల మిశ్రమాన్ని కూడా అందులో వేసి 2 మినిట్స్ పాటు వేయించుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి మరొకసారిగా మిక్స్ చేసుకుందాం. సో ఇది 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అయ్యేలోపు మనం గ్రౌండ్ నట్స్, రెడ్ చిల్లీ బాగా మిక్స్ చేసుకొని ఒక పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని కూడా ఈ ఉప్మాలో యాడ్ చేసినట్లయితే ఎంతో టేస్టీగా వెయిట్ లాస్ రెసిపీ ప్లస్ ఆయిల్ ఫ్రీ డైట్గా మనకి రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, పౌడర్ ఏం లేదు, అది గ్రౌండ్ నట్స్, రెడ్ చిల్లీ, లైట్గా సాల్ట్ బాగా మిక్సీ పట్టి ఇలా పౌడర్గా వేసుకున్నట్లయితే అది 1 to 2 టేబుల్ స్పూన్ ఈ ఉప్మాలో యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.